గౌరవనీయురాలు మాజీ కేంద్ర మంత్రి లక్ష్మి గారు, కాళహస్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి సుధీర్ రెడ్డి గారు, వేదికపైనున్న పెద్దలు, ఈ కార్యక్రమానికి చేసిన సోదరి సోదర మండలందరికీ నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు నేను వచ్చింది రాజకీయ మీటింగ్కి రాలేదు. నేను ఇక్కడికి వచ్చింది మీకు మనోధైర్యం ఇవ్వాలని వచ్చాను. ఎప్పుడైనా ప్రజలు ఒక సంక్షోభంలో ఉంటే, ఒక కష్టాల్లో ఉంటే, దానికి తగిన విధంగా భరోసా ఇచ్చి సహాయం చేసి మేము ఉన్నామని చెప్పాల్సిన బాధ్యత అందరిపైన ఉంటుంది, ప్రత్యేకంగా ప్రభుత్వం పైన ఉంటుంది. మీరు ఒకసారి చూస్తే ఉదుహు తుఫాన్ వచ్చింది, అది చాలా భయంకరంగా 250 కిలోమీటర్ స్పీడ్లో వచ్చింది. అయితే నేను ఆ రోజు ఒకటే ఆలోచించాను, రాత్రింబగళ్ళు కంట్రోల్ రూమ్లోనే పడుకున్నాను. ఎక్కడ ప్రారంభమైంది, ఏ విధంగా వస్తూ ఉంది, ఎక్కడ క్రాస్ అవుతుంది, క్రాస్ అయితే ఎంత నష్టం జరుగుతుందో ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి, ఎందుకంటే మనకు టెక్నాలజీ ఉంది, టెక్నాలజీలో ఇప్పుడు వచ్చిన వరదలు కూడా 4 రోజులు 10 రోజుల నుంచి టీవీలన్నీ ఘోషిస్తున్నాయి. ఈ మారి 4 జిల్లాల్లో వస్తుంది, చెన్నై మునిగిపోయింది, ఇది ఇంకా తీవ్రంగా ఉంది, తిరుపతికి వస్తుంది, పెద్ద ఎత్తున వర్షం పడుతుందని చెప్పి అన్ని టీవీలు చెప్పే పరిస్థితికి వచ్చారు. అప్పుడు ఏం చేయాలి ప్రభుత్వాలు? ప్రభుత్వం కూడా, ఎందుకంటే నేను అపోజిషన్లో ఉన్నాను, అపోజిషన్లో ఉంటే కార్యకర్తలు వచ్చి పనిచేయగలుగుతాం, అదే ప్రభుత్వంలో ఉంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఉంటారు, కలెక్టర్ ఉంటాడు, ఎస్పీ ఉంటాడు, డబ్బులుంటాయి, మీ ప్రాణ నష్టం తగ్గించడానికి అవకాశం ఉంటుంది, ఆస్తి నష్టం తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రభుత్వం అది చెయ్యలేదు, ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వం కానీ ప్రభుత్వానికి ముందు చూపు ఉంటే మీకు ఇన్ని కష్టాలు వచ్చేటి కాదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. వచ్చే 5 రోజులైంది తుఫాన్ వచ్చి వరదలు వచ్చాయి, ఇది మ్యాన్ మేడ్ డిజాస్టర్, ఇది మానవ తప్పిదం. నేచర్ ఎప్పుడు కూడా దాన్ని పనిచేస్తే మనిషి దాన్ని తట్టుకునే విధంగా, మనం కూడా నిలదొక్కునే విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అది చేయలా ఈ ముఖ్యమంత్రి. ఆ రోజు మీరు చూడండి, ఏరియల్ సర్వేలో వస్తాడు, అంటే మీ హెలికాప్టర్లో వస్తాడు, గాల్లో వస్తాడు, గాల్లో పోతాడు, ఏమనుకుంటున్నాడు నాకైతే అర్థం కాల. ఎందుకంటున్నానంటే కష్టాల్లో ఉండే మిమ్మల్ని ఆదుకుంటామని భరోసా ఇవ్వాలి. యంత్రాంగానికి మొత్తం ఎక్కడికక్కడ అప్రమత్తం చేయాలి. ముఖ్యమంత్రి వస్తే కలెక్టర్లు, అదే మరి ఎస్పీలు దగ్గరుండి పనిచేస్తారు. ముఖ్యమంత్రి పట్టించుకోకపోతే ఎవ్వడు పట్టించుకోడు. అక్కడి నుంచి క్షేత్రస్థాయిలో ఉండే మీకు అనేక ఇబ్బందులు వస్తాయి. అదే జరిగింది అన్నమయ్య ప్రాజెక్ట్, పోయినసారి పించా దిగింది, అన్నమయ్య దిగింది, మళ్ళా నాసిరకం పనులు చేశారు, ఈసారి మళ్ళీ పించా దిగింది, అన్నమయ్య దిగిపోయింది. కడాను మీరు చూస్తే గేట్ కూడా ఎత్తలేకపోయారు. ఫైనల్ గా మీరు చూస్తే అది తెగి వచ్చి 5-6 గ్రామాలు ఓడ్చకపోయే పరిస్థితి వచ్చింది. నీటిమయం అయిపోయినాయి, జలమయం అయిపోయినాయి. అంటే ఎవరి తప్పు ఇది? ముఖ్యమంత్రి తప్పు. నేను ఒకటి అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని, నేను ఇవన్నీ కూడా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీరందరూ అధికారం ఇచ్చారు మాకు, నాకు కూడా 14 సంవత్సరాలు అధికారాలు ఇచ్చారు. నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా తుఫాన్లు వచ్చాయి, సంక్షోభాలు వచ్చాయి, మేమెట్టు ఎదుర్కొన్నాం. ఈ రెండు 2.5 సంవత్సరాల నుంచి ప్రభుత్వం వచ్చింది, వీళ్ళు ఏ విధంగా సంక్షోభాలు ఎదుర్కొంటున్నారో మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఎమ్మెల్యేలు కనపడుస్తున్నారా ఇక్కడ? మంత్రులు కనపడుస్తున్నారా ఇక్కడ? ఎక్కడున్నారు వీళ్ళు? అంటే మీరు చచ్చిపోయిన తర్వాత వస్తారా వీళ్ళు? మీ కష్టాలు తీర్చరా వీళ్ళు? అంటే మీరు ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఒక పార్టీకి అధికారం ఇస్తారు, ఇంకో పార్టీకి ప్రశ్నించే హక్కు ఇస్తారు, 5 ఏళ్ళు నాకు పరిపాలించే హక్కు ఇచ్చారు, నా సామర్థ్యం ఏంటో చేసి చూపించాను, ఈ రోజు నన్ను ప్రతిపక్షంలో పెట్టారు, అంటే ప్రభుత్వం చేసే పనుల్ని అడుగడుగునా ప్రశ్నించమని మీ గొంతుగా నాకు అవకాశం ఇచ్చారు, అధికారం ఇచ్చారు. ఏం చేశాడు ఈ ముఖ్యమంత్రి పార్టీ? నేను ఎక్కడన్నా వస్తే నా వయసు అంత ఉండదు ఈ ముఖ్యమంత్రి, నా అనుభవం అంత ఉండదు ఈ ముఖ్యమంత్రి వయస్సు.
కనీసం నేర్చుకోవాలని ఇంగిత జ్ఞానం లేదు ఒక పద్ధతి లేదు ఇష్టానుసారంగా బరి దగించి ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు మీరు చూస్తున్నారు మీరు చూస్తే నేను ఆ రోజు 6 లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేశారని చెప్పి ప్రచారం చేసిన పెద్ద మనిషి 6 పైసలు ప్రూవ్ చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా 2.5 సంవత్సరాలు అదేయింది ఏమీ చేయలేకపోయాడు అక్కడి నుంచి నేను ఎక్కడికి పోతే అక్కడ అడ్డం పడుతున్నారు పోలీసులు ఇప్పుడు కూడా ఇక్కడంతా గేట్లు పెట్టారు దేనికో నాకైతే అర్థం కాలేదు స్టాప్ గేట్లు ఏమైపోతుంది మీకు ప్రజల గుండెల్లో నేను తెలుగుదేశం పార్టీ ఉంటుంది మీరేమి ఆపలేరు మీరు ఆపితే మీ మీద విశ్వాసం పోతుంది తిరుగుబాటు వస్తుంది నేను కూడా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి పోలీసులు నా దగ్గర కూడా పనిచేశారు మళ్ళా నా దగ్గర పనిచేస్తారు మీరు ఇవన్నీ నేను గుర్తుపెట్టుకుంటా మనకు ఒక సామెత ఉంది యదా రాజా తదా ప్రజాని అదే పోలీస్ వ్యవస్థ వాళ్ళ ఇష్ట ప్రకారం తోకలు దాడిస్తున్నారు కొంతమంది బరి దగిస్తున్నారు నేను అందుకే చెప్తున్నా ఈ రోజు ఉంది రేపు ఉంది ఎల్లుండి ఉంది మీరు గుర్తుపెట్టుకోండి ఆ మూడు రాసి పెట్టుకోండి ఈ రోజు అదే సమయంలో నేను అసెంబ్లీకి పోతే నన్ను ఎగతాళి చేస్తారా మీరు మీ వయసు అంత ఉండడం ఎవడు ఎమ్మెల్యే ఉన్నాడంట ఎప్పుడు విన్నారండి ఆ కుటుంబానికి ఏమైనా చరిత్ర ఉందా ఎవరన్నా వ్యక్తినా తెలుసా 45 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా చాలా మందిని చూసా పెద్ద పెద్ద కుటుంబాలను చూసా అలాంటి వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో నాకైతే అర్థం కావడంలా ఎవరిచ్చారు నీకు అధికారం ఎవరిచ్చారు జగన్ రెడ్డి ఇచ్చాడు పిచ్చి తొగ్లకి ఇచ్చాడు నీకు అధికారం అంటే మీరు ఎందుకు అంటున్నారంటే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి తమిళండి మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి గడచిన 2.5 సంవత్సరాలుగా ఎన్ని విధాల నన్ను వేధించారు ఎన్ని విధాల తెలుగుదేశం పార్టీ నాయకులని వేధించారు ఏం తప్పు చేశాం మేము ప్రజల పక్షాన పోరాడమే మా తప్ప విశాఖపట్నానికి పోతే నన్ను రానియకుండా చేస్తారు అదే మారిగా పల్నాడు ఏరియాలో కుటుంబాలు కుటుంబాలని బయట పంపించేస్తే ఇవిడికి రానియకుండా చేస్తే నేను పోతానంటే మా ఇంటికి గేటుకు తాళ్లు కట్టి అవమానిస్తారు నన్ను అక్కడి నుంచి నేను అక్కడికి ఫైట్ చేస్తా వచ్చాను తిట్నా భరించాను ఎవరి కోసం భరించా మీకోసం భరించా అదే సమయంలో మా ఇంటి పైన దాడి చేస్తారు దాడి చేసి కర్రలతో వచ్చి ఇంటి పైన దాడి చేసి ఆ రోజు అంటారు నాతో మాట్లాడడానికి వచ్చారంట రౌడీలు లవ్ కోసం వచ్చారు ఏమనుకుంటున్నారు మీరు అంటే ఎస్పీలు బుద్ధి లేకుండా వీళ్ళు స్టేట్మెంట్ ఇస్తారు వాళ్ళు వచ్చింది కొట్లాటకు కాదు దాడికి కాదు ప్రేమించడానికి వచ్చారని చెప్తారు ఈ పోలీసు వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది ఆ రోజు అనుకున్న పోలీసులు సగం చచ్చిపోయారని అక్కడి నుంచి మొన్న గంజాయి వ్యాపారం జరిగింది డ్రగ్స్ వచ్చాయి నేను పోరాడవలసిన అవసరం లేదా పోరాడితే మీ పిల్లలు ఏమవుతారు పోరాడకపోతే గంజాయి అలవాటైతే ఏమవుతారు మీ పిల్లలు నేను మీ పిల్లల భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం హీరోయిన్ వచ్చింది విజయవాడ అడ్రస్ కు వచ్చింది ఇది తప్పని చెప్పాను ఏజెన్సీ ఏరియాలో గంజాయి పెంచుతున్నారు 25,000 ఎకరాలు 20 కోట్ల 20 వేల కోట్ల రూపాయలు చేసే గంజాయి పెంచుతున్నారు దేశానికి మొత్తం సప్లై చేస్తున్నారు నిన్న మొన్న పేపర్లు చూశారు Amazon.com లో కూడా గంజాయి సరఫరా చేసే పరిస్థితికి వచ్చారు ఈ తెలివైన నాయకులు డోర్ డెలివరీ చాలా తెలివి అవన్నీ నేను చెప్పాను చెప్తే ఏం చేయాలి సరి చేయాలా నా మీద దాడి చేయాలా తెలుగుదేశం పార్టీ దేవాలయం ప్రజలకు సేవలు అందించే దేవాలయం పైన దాడి చేస్తారు 2 రోజులు నేను నిరవధిక నిరాహార దీక్ష చేశాను మళ్ళీ అసెంబ్లీకి వెళ్ళాను అసెంబ్లీకి వెళ్తే నిన్న మొన్న మీరు చూశారు వరదలు వచ్చాయి ముఖ్యమంత్రికి బుద్ధి జ్ఞానం ఉంటే అసెంబ్లీ వాయిదా వేసి మళ్ళా నేను పెట్టుకుంటా ఇమ్మీడియట్ గా అందరూ ఫీల్డ్కి వెళ్దాం ఈ ప్రజల్ని కాపాడదాం వాళ్ళ ప్రాణాలు కాపాడదాం చెప్పాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా చేయాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అది చేయకుండా
నా మీద వ్యక్తిగత దాడి తమ్ముళ్ళు నా క్యారెక్టర్ మీకు ఎవరికి తెలియదా అని మిమ్మల్ని అడుగుతున్నా మా మిస్సెస్ ఎప్పుడన్నా బయట వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎంటి రామారావు గారు డాక్టర్ గా ఉన్నా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఇన్నేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా 22 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా ఎక్కడైనా ఆవిడ వచ్చి రాజకీయం చేసిందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆవిడ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడారంటే ఏమనాలి వెళ్ళి ఉన్మాదనాల మీరు చాలా మంది అంటున్నారు మీరు చాలా గట్టిగా ఉంటారు ఏంటి మీరు కూడా కుంగిపోయారని కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి తిరుపతిలో అలిపిరిలో ఆ రోజు నేను తీవ్రవాదుల పైన పోరాడాను వాళ్ళు నా మీద 24 బాంబులు వేశారు క్లేమోర్ మా బాంబులు వేశారు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు తప్ప ఇంకోటి కాదు ఆ రోజు అప్పుడే నేను భయపడ్డా అలాంటి వాణ్ణి నిన్న నేను కూడా మనిషే ఒక భార్య యొక్క భర్తని ఒక కుటుంబంలో నేను ఒక భాగస్వామిని అలాంటి త్యాగాలు చేసిన వ్యక్తిపైన నిందలేసినప్పుడు నేను కూడా ఒక హ్యూమన్ బీయింగ్ గా రెస్పాండ్ కావడం అవసరం ఉందా లేదా మీరే ఆలోచించండి బాధపడడం కాదు మీ భార్యకు జరిగితే మీ తల్లికి జరిగితే మీ చెల్లెలకు జరిగితే మీరు బాధపడరా అని ప్రతి ఒక్కరిని కోరుతున్నా ఈరోజు నేను అంటే ఈరోజు మీరందరూ ఓట్లేసింది నాకు ప్రతిపక్షంలో పెట్టింది ఇలాంటి ఉన్మాదులతో నన్ను పోరాడమనా వాళ్ళంటే నేను పడమనా అందుకే ఆలోచించాను మైక్ ఇవ్వరు అసెంబ్లీలో మీరు చూశారు నేను లోపలికి వెళ్ళాను ఇది జరిగింది మైక్ ఇవ్వండి నేను ఒక ప్రకటన చేస్తాను అని అంటే ఆ కౌరవ సభలో నాకు మైక్ ఇవ్వాల ఆ రోజు నేను అనుకున్నాను ఈ కౌరవ సభలో మైక్ ఇవ్వలేదు ఇది గౌరవ సభ కాదు మళ్ళీ నేను గౌరవ సభ ఏర్పాటు చేసి ఆ సభకే వస్తాను